ముందుగా మా మమతా ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ఆచార్యకి ఈరోజు మా క్యాంపస్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరిస్తున్నందుకు వారికి ముందుగా చిన్న చిరు సత్కారం మా మమతా ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ గారు జయశ్రీ గారు అలాగే నా కొడుకులిద్దరు నయ డాక్టర్ నయన్ రాజ్ అండ్ డాక్టర్ నరేన్ వారిని వేదిక మీదకి వచ్చి దయచేసి తొందరగా రావాలా ప్లీజ్ బ్రింగ్ ది మొమెంటో మహేమరాజ్ మొమెంటో ప్లీజ్ బ్రింగ్ ద మొమెంటో తర్వాత మాట్లాడతాం ఒక చిన్న సత్కారం మినిస్టర్ గారు ఆయన ఫ్యామిలీ చేతుల మీదుగా చిరంజీవి గారికి నాటి శ్రీ చిరంజీవి గారికి పూబాడ అజయ్ కుమార్ గారు చిరు సత్కారం చేస్తున్నారు వెరీ మచ్ పెద్దలు మనందరికీ అన్నయ్య ఆచార్య మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా ఉన్న ఈ కార్యక్రమాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ శ్రీకారం సినిమా ప్రోగ్రాంలో పాల్గొంటున్న వర్ధమాన నటుడు హీరో శర్వానంద్ గారు అలాగే హీరోయిన్ అరుల్మోహన్ గారు ప్రొడ్యూసర్స్ రామన్ గోపి ఆచంట గారు డైరెక్టర్ గారు శ్రీకారం సినిమా టెక్నీషియన్స్కి టీం అందరికి కూడా ముందుగా ఉన్న నమస్ నమస్సు అంజలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావటానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పి నేను మా భావిస్తూ ఉన్నా వారు ఆచార్య సినిమా షూటింగ్ సందర్భంగా నేను వారి సెట్లో కలిసి సార్ మీరు తప్పకుండా ఖమ్మంలో షూటింగ్ చేయాలి కనీసం ఒక షెడ్యూల్ అయిన ఖమ్మంలో షూటింగ్ చేయాలంటే వారు నా మాటను మన్నించి డైరెక్టర్ కొరటాల శివగారిని చెప్పి ఇక్కడ ఇల్లందులో జేకే మైన్స్ దగ్గర షూటింగ్ షెడ్యూల్కి వారు అలాగే మరి మనందర అభిమానం నటుడు వర్ధమాన నటుడు యువ యువ హీరో మరి చరణ్ వారిద్దరు కూడా ఇవాళ నా గెస్ట్లకి ఇక్కడ ఉన్నందుకు నేను గర్వపడతా ఉన్నా దానికి ప్రధానమైన కారణం మా యువ నాయకుడు కేటీఆర్ గారు కేటీఆర్ గారికి మరి రామ్ చరణ్ గారికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది రామ్ చరణ్ గారిని చిరంజీవి గారిని కంటికి రెప్పలా కాపాడుకో మంచిగా చూసుకో అని చెప్పి నాకు ఆదేశం ఇచ్చిన కేటీఆర్ గారు రేపు ఈ సినిమాకి రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా కూడా శ్రీకారం సినిమాకి కూడా ఉన్నారు నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్గా ఉన్నా వారి సినిమాలు అన్నీ కూడా ఫస్ట్ షో మార్నింగ్ షోకి వెళ్ళి బ్రహ్మాండంగా ఆ రోజు చిరంజీవి గారి కోసం అని చెప్పి స్టెప్పులు వేసి డ్యాన్సులు వేసిన వాళ్ళు మేము కూడా ఉన్నాం సార్ అలాగే మీకు ఇప్పుడే చెప్పా సార్ మీ బావగారు బాగున్నర సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా మేమే చేసాం సార్ యూనివర్సల్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్స్ కంపెనీని కూడా నడిపి బావగారు బాగున్నర సినిమా డిస్ట్రిబ్యూటర్ కూడా మేము చేసాం మీరు ఈరోజునొచ్చి మా అతిథ్యం స్వీకరించినందుకు మాకు చాలా గర్వంగా ఉంది మీరు ఒక కేంద్ర మంత్రిగా పనిచేశారు సినిమా ఇండస్ట్రీకి అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కూడా అనేక సేవలు అందించిన మహోన్నతమైన వ్యక్తి సినిమా పరిశ్రమకి మరి ఒక పెద్దన్నగా మీరు వ్యవహరించిన వ్యక్తి మిమ్మల్ని చూసి ఈ సినిమా ఇండస్ట్రీతో కాదు మరి మొత్తం యావత్తు తెలుగు రాష్ట్రాలు రెండు కూడా స్ఫూర్తి పొంది అనేక మందికి మీరు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు మీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా అనేక మందికి ఐ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ ద్వారా అనేక మందికి మీరు సేవలు అందించారు మీరు ఇలాగే మరి ఈ ప్రజల యొక్క అభిమానాన్ని ఎప్పటికీ పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆచార్య సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పి ఖమ్మం ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి తప్పకుండా అయితే అని దానికోసం కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నామని చెప్పి చెప్పి చిరంజీవి గారికి తెలియజేసుకుంటూ ఈ శ్రీకారం సినిమాలో ప్రధానంగా శర్వానంద్ గారు పోషించిన రైతు పాత్ర యువ రైతు పాత్ర చాలా చక్కగా మీరు ఆ పాత్ర పోషించారు దీనికి మేము కనెక్ట్ అయింది ఎక్కడ అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతే రాజ అనే పరిపాలన కేసీఆర్ గారు ఆధ్వర్యంలో సాగుతూ ఉంది ఇవాళ రైతుకి గర్వంగా ఒక పరిస్థితి కల్పించి ఇరవై నాలుగు గంటల కరెంటు రైతు బంధు లాంటి ఆర్థిక సాయం రైతు బీమా లాంటి కార్యక్రమం అలాగే మరి అనేక వినూత్న కార్యక్రమాల ద్వారా ఒక కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అయినా కూడా రైతాంగానికి బ్రహ్మాండంగా కూడా సౌకర్యం కల్పించి సాగునీటి విషయంలో కూడా అద్భుతంగా ఒక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుని ఇప్పుడు ఖమ్మం జిల్లాలో సీతారామ లాంటి ప్రాజెక్టుని కూడా చేసి మరి ముప్పై కు ముప్పై లక్షల ఎకరాల వరి మాగాన్ని కోటి ఎకరాలకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది అలాంటి రైతు ఇవాళ రాజ్యంగా ఉన్న ఈ రాజ్యంలో ఈ సినిమా రైతు నేపథ్యంలో వ్యవసాయం నేపథ్యంలో మీరు చేస్తున్నందుకు తప్పకుండా ఈ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు శ్రీకారం సినిమా కూడా సక్సెస్ అయింది సూపర్ డూపర్ హిట్ అయిద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ టీం అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై చిరంజీవి అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ మినిస్టర్ గారు మరి ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యే పాయింట్ తో మార్చ్ లెవెన్త్ మన ముందుకు రాబోతున్నారు శర్వానంద్ గారు